त्रिजटायुर्वेद षडाननादित्य कूजार्चिताय श्रीनीलकण्ठाय दयामयाय श्रीवैद्यनाथाय नमः शिवाय।
नमस्कार मास्टर ईके। नमस्कार मास्टर ईके। नमस्कार मास्टर एमएन। नमस्कार मास्टर एमएन। नमस्कार मास्टर बीबीएस। नमस्कार मास्टर बीबीएस। नमस्कार मास्टर सीबीबी। नमस्कार मास्टर सीबीबी। नमस्कार मास्टर सी वी वी गुरु अदोरस्पी। नमस्कार मास्टर सी वी वी गुरु अदोरस्पी। అవి వింటూ ఆస్వాదిస్తూ
అవి మన నిత్య జీవితంలో అనుసంధానం చేసుకునేటువంటి అవకాశాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు మరొక విశేషం ఏంటంటే, ఇంకో స్టెప్ ముందుకి రేడియో ఈకే అనేటువంటి ఒక ఇంటర్నెట్ రేడియో అనేటువంటి కార్యక్రమం కాబోతుంది. అదే భూగా వినడమే రేడియో ఈవీ అనేటువంటి ఇంటర్నెట్ రేడియో ద్వారా మాట్లాడేటువంటి గ్రంథాలు అనేటువంటి విషయాలు మాట్లాడే ప్రసంగాలు మాట్లాడారు. ఈ మాస్టర్ సివిల్ యొక్క యోగ మార్గం అనేటువంటి దానిలో వారు ఎలాగా వారి ద్వారా ప్రారంభమైంది. మాస్టర్ యోగం అనేటువంటి అంత మాస్టర్ గారు రాక్షసుల సమన్వయం అనేటువంటి ఈ కార్యక్రమం అనేక అనుసంధానం ఎట్లా అయిందన్న నిర్ణయమైనటువంటి అంశాలు దాని మాస్టర్ గారు ప్రతి గ్రంథం ప్రస్తుతం చాలామంది ఆ గ్రంథాన్ని కూర్చొని చదువుకునేటువంటి పెద్దది కాబట్టి ఎవరు చదువుతుంటే వినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా అప్పుడే చదువుతుంటే వినడం అనేటువంటిది ఇవన్నీ కూడా మనకి రేడియో టీవీ అనేటువంటి ఇంటర్నెట్ రేడియో ద్వారా ఇవన్నీ ప్రసారం చేయబడుతుంది. ఈ వారంలో 7 రోజులు 24 గంటలు నడుస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి కావాలన్నా కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్లోనే ఇది ఆన్ చేసుకుంటే మనుషులు ఎక్కువ వాడలేదు ప్రచారిస్తారు. అంటే అంతకంతకు మనకి ఇంత ఎక్కువ అవకాశం ప్రచారిస్తారని భావిస్తాను. కాగా మాస్టర్ గారు ఇల్లు గారు సివిలియన్ యొక్క ఈ ప్రేయర్ మాస్టర్ గారి యొక్క యోగం అనేటువంటి దాని మాస్టర్ గారి జీవితం ఎలా ప్రారంభమైంది అనేటువంటి అంశం మనందరూ పెద్దలందరికీ తెలుస్తారు. మాస్టర్ గారి ప్రసంగాలు అని ఆయన మానే వివరించారు. తర్వాత మాస్టర్ గారి వారు పూర్తినటువంటి నామపడే కళ్ళు వారు ప్రసారించినటువంటి జీవన జీవితమైనటువంటి గ్రంథంలో వారు మళ్ళీ ఇదంతా కూడా వివరించారు. ప్రసంగాల్లో సందేశం అనేటువంటి ప్రసంగాలు మాస్టర్ వివరంగా ఇచ్చారు. సివిల్ మాస్టర్ ఇచ్చినటువంటి యోగం అనేటువంటి మాస్టర్ జిల్లా ప్రారంభమైనటువంటి అంశం మాస్టర్ సివిల్ ఈ న్యూ యోగ అనేటువంటి ఈ విధానం అనేటువంటిది ప్రపంచాన్ని బహిర్గతం చేసినటువంటిది 1910 మే 21 జరిగినటువంటి పెద్దలు చెప్పుకుంటారు. దాని మనం నేపాడే చేసుకుంటాం. అటువంటి ఆ యోగాన్ని మాస్టర్ గారు అనే ఒక వాయుగల ద్వారా గమనంతోటి అందువల్ల ఆ రకంగా మాస్టర్ శ్రీ గారు పొందుకునే శరీరాన్ని నిలబెట్టిన తర్వాత నాకు వచ్చినటువంటి ఈకే గారు మాస్టర్ గారి యొక్క వాహిక ఎలా అనేటువంటి దాని ఒక సందేహం కలగదు. ఇది అర్థం ఎందుకంటే దాని మీడియంస్ తీసుకునేటువంటిది మాస్టర్ సివిల్ గారికి ఆయన భౌతిక శరీరం పొందిన తర్వాత సాధ్యం కాదు అన్నట్టు మాస్టర్ గారి మన విశ్వాసం అంటే మాస్టర్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటి శరీరం మాత్రమే పరిమితం మనం అన్నట్టయితే మనకి అసలు మొదటికే కోసం వస్తుంది. మాస్టర్ అనేటువంటి పదం ఒక అనన్య సామాన్యమైనటువంటిది. అంటే గురువు అనేటువంటి సంస్కృత పదమే మేడం లేవ
గారు అన్నమాట ఇంగ్లీష్లో మాస్టర్ అని పదం ఆమె ప్రపంచించారు. అప్పటి నుంచి మళ్ళీ మాస్టర్ అనేటువంటి పదం వ్యాప్తి పరమ గురువు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారందరూ అంటే వారి అన్ని రూపాలను కనిపిస్తుంటాయి. ఆ అన్ని రూపాల వ్యక్తమైనటువంటి కేవల పరబ్రహ్మ అనేటువంటి దేవుడు అదే మాస్టర్ సుప్రీం మాస్టర్. అది మనకి అన్ని రూపాల్లో వెనుక మనకి కనిపిస్తున్నట్టు అదంతా కేవలం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే అనుకోవడం అనేటువంటి చోట మనం పొరపాటు పెడతాం అంటే మనకి బాధపడదు. కాగా మాస్టర్స్ మాస్టర్ ఏకే కాదు ఎప్పటి నుంచి ఆయనకి ఆయన మాస్టర్ గారు ఇంకే సివిలి గారే పేరు అనేటువంటిది తాను ప్రారంభం చేసి తర్వాత ద్వారా వారి ద్వారా అందరికీ కూడా ప్రకటించడం అంటే మాస్టర్ గారే స్వయంగా మొదట చాలా బాల్యంలో ప్రస్తుతారు ఇంకే గారు చిన్న పిల్లవాళ్ళు ఉన్నప్పుడు వారి ప్రథమ గురువు అయినటువంటి వారు వారు కట్టారు భగవాన్ ఇక్కడ అనంతరాచారు అలా తండ్రి యొక్క ఒళ్ళో కూర్చుంటే ఉండగా ఆయన అనంతరాచార్య వారు ఒక రోజున గ్రంథాన్ని చదువుతారు. ఆ గ్రంథం పైన ఒక చిత్రపటం దాని కింద మూడు అక్షరాలు ఉన్నాయి సిబిడి. అప్పుడే ఆల్ఫాబెట్ టెస్ట్ 5వ సంవత్సరం ఆల్ఫాబెట్ నేర్చుకునేటువంటి సమయంలో ప్రయాణమైనటువంటి వాళ్ళు ఇల్లు గారు ఆ తండ్రి గారి ఒళ్ళకి వచ్చి ఆయన చదువుతున్నటువంటి గ్రంథం మీద ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని చూడటం ఆ కింద ఉన్నటువంటి మూడు అక్షరాలని ఆయన తండ్రి గారు సివిడి అనేవి కూడా సివిడి అంటాం అతను ప్రారంభం మనకి ప్రత్యక్షంగా తెలిసి కోసం అప్పుడు తండ్రి గారు ఈయన పరమ గురువు అని అప్పుడు ఒకసారి చూపించడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా తండ్రి గారి దగ్గర గాయత్రి మనకు ఉద్దేశం అక్కడి గాయత్రి ఉపాసన ఉన్నటువంటి వేదం ఉన్నటువంటి విద్య బ్రహ్మ ఇవన్నీ కూడా తండ్రి గారి గురించి ఉపదేశంగా పొందినటువంటి వారే మనసు గారు అలా వారు చేస్తూ వారి ప్రధానమైనటువంటిది గాయత్రి ఉపాసనగా చేస్తూ అంతగా వారి నిత్యం ధ్యానం గాయత్రి ధ్యానం అలా జరుగుతుండగా ఒకనొక నాడు నిత్యము దాని చేసినటువంటి గాయత్రి మంత్రోపాసన ధ్యానంలో ఉన్నప్పుడు ఒకనొక మూర్తి తనంతట తాను క్రమంగా కనబడటం ప్రారంభమైంది. అది తాను ఊహించడం కాకుండా తనంతట తనగా ఊహించినటువంటిది. అది ప్రారంభమై క్రమంగా రోజు రోజుకి స్పష్టమంతా వచ్చి చివరికి పూర్తి సంపూర్ణమైనటువంటి వృత్తిగా దర్శనం జరిగింది. ఎవరు వృత్తి అని నమస్కారం అనుకున్నటువంటి లేక తను చేస్తున్నటువంటి గాయత్రి ఉపాసన ఆ గాయత్రి మంత్రోపాసన పూర్తిగా కలిగిస్తున్నటువంటి మూర్తి అంటే గాయత్రి అనేటువంటి తత్వం శక్తి ఏదైతే ఉందో ఈ పూర్తిగా దర్శనం కూడా అనేటువంటి జరిగింది. ఎవరు అని అనుకున్నటువంటి తరుణంలో ఆయన గుంటూరులో హిందూ కార్యాలయం పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఏదో సార్
సాహిత్య సమయంలో బాపట్లేదు ఊరు వెళ్ళడం అక్కడ ఒక సమావేశం చూసినటువంటి ఒకటి అక్కడ వచ్చి అక్కడ వారందరూ ప్రార్థన సమయం సాయంకాలం 6 గంటలకి నేను కూడా ప్రార్థనలో అక్కడ పాల్గొని అక్కడ చూసేటువంటి దాన్ని ఏమంటే గాయత్రి ఊరుకుంటామంటే నేను దర్శించారు ఆ ఊరికి అక్కడ చిత్రపటం ఉండడం ఆ తర్వాత ఆ వేరే పట్టి చేసినటువంటి పెద్దలు వారు అడిగినట్టు మీరు మాస్టర్ సీవి అని వారి విషయం చెప్పి ఆ తర్వాత కొద్ది రోజులకే మాస్టర్ మాస్టర్ ఇంకా సీవి అనేటప్పుడో అక్కడి నుంచి ఇంట్లో అంటే మరి మా చిన్నప్పటి మా వారి చాలా అప్పటికి మాస్టర్ సీనియర్ చిత్రపట ప్రధాన రావడంతో ఇలాంటి ప్రారంభమైంది. ఇంతపాటు మరొక సన్నివేశం కూడా జరిగింది. మహాత్మకమైనటువంటి సన్నివేశం 1961 అప్పుడు ఫిబ్రవరి 5వ తేదీ విశిష్టమైనటువంటి రోజు పెద్దలు గుర్తుండే అదే అష్టగ్రహ కూటమి అస్ట్రాలజికల్గా 8 గ్రహాలు ఒక యతి అనేటువంటి అష్టగ్రహ కూటమి మేము చాలా పెద్ద ఈవెంట్ అది ప్రపంచం అంతా కూడా అనేక రకాలుగా ఇలా అనేక రకాలుగా జరుగుతుంది. అయితే మాస్టర్ శ్రీజీలనే కాదు యోగంలో ఉన్నటువంటి వారందరికీ అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా దర్శించబడుతుంది. అది మాస్టర్ గారు స్వయంగా ఇచ్చినటువంటిది బహిర్గతమైంది. అష్టగ్రహ కూటమి నాడు ఫలానా సమయంలో గుంటూరులో ఉన్నటువంటి ఒక యువకంలోని మాస్టర్ గారి స్త్రీలింగ రేట్ల వెలుగు ప్రవేశించి అతని ద్వారా పనిచేస్తుంది అని ఒక ఆ సందర్భంగా ఒక సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. అంటే 62 చిన్నపిల్లవాడు అది 7వ సంవత్సరం 62 అప్పుడు ఆ సమావేశంలో రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవరెవరైతే మాస్టర్ సీనియర్ ఎవరు లీడర్స్గా ఉన్నారో ఆ ఉన్నటువంటి వారిలో వారు ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చినటువంటి వారు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది అని ఆ లిస్ట్ పెట్టి ఆ పేర్లో వచ్చినటువంటి వాడు మాత్రమే లోపలికి ఎంట్రీ ఇస్తారు. దానికి మాస్టర్ ఈకే దగ్గరకి వారు ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళు రాసినటువంటి దాంట్లో అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడున్నటువంటి ప్రిస్క్రైబ్డ్ మీడియన్స్ అవి కదా వారి ద్వారా వచ్చిన వాళ్ళకి ఆ లిస్టు ఏం పెరిగింది. కానీ ఆ సమావేశానికి అందులోకి ఆ పేర్లు రావాలన్నప్పటికీ మాస్టర్ గారికి ఇచ్చినట్టు నేను నడిపిస్తాను స్క్రీన్ మీద స్వయంగా నడిపిస్తున్నారు ఆయన నడిపించినట్టు ఆ సమావేశానికి కూడా నేషనల్ ఇద్దరు అందరూ ఒకరు కొన్న చేస్తారు. 2000 రాఘవరావు గారు ఈ రాఘవరావు గారు అనేటువంటి ఆయన మాస్టర్ గారు డిక్టేట్ చేసినటువంటి గ్రంథాన్ని డైరెక్ట్గా టైప్ చేసినటువంటి వారు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి మాస్టర్ గారు డిక్టేట్ చేసినప్పుడు ఆ డిక్టేట్ చేస్తున్నట్టు డైరెక్ట్గా టైప్ చేసినటువంటి వ్యక్తి రాఘవరావు గారు వీళ్ళిద్దరిని కూడా తీసుకురావడానికి అనుమతి మాస్టర్ గారు అనుమతించాలని ఇద్దరిని కూడా అనుకున్నారు. ఇద్దరు చేసిన ఇంకా లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ విద్యుత్ అది చాలా కఠినమైన సన్నివేశం చాలా స్ట్రిక్ట్ లోపల మీరు ఎవరు ఎవరు తాలూకు లోపలికి వెళ్ళాలి అడిగినట్టు మాస్టర్ గారు కృష్ణమాచార్యుల గారు అనేటువంటి మాస్టర్ గారి శిష్యులు వారు వస్తారు కదా మేము వారి విషయంలో ఉంటుంది చెప్పారు
అలాగైతే నేను లోపల వెళ్ళొచ్చాము అనుకుంటాను. అలా ఏం చేస్తున్నామో అని మాస్టర్ సంకల్పం కాబట్టి ఇతర జరిగింది. మామూలుగా అయితే అది ఏ కృష్ణమాచార్య గారు అంత బాల్యం అబ్బాయిలో ఇంట్లో పంపించేవారు నాకు ఎప్పటికీ తెలియదు. వారు ముందుకు లోపలికి అనిపించారు, నా లోపలికి వెళ్ళారు. మరొక విషయం ఏంటంటే అక్కడ ఆ రోజు ఆ సమావేశంలోనే మాస్టర్ ఈకే గారు రాబోడే కాదు ఒకటి ఫిజికల్ లెవెల్లో ఫస్ట్ మీట్ అవడం ప్రజలు అని మాట్లాడుతున్నారు. ఆయన తాత కూడా ఇచ్చారు, ఆయన కూడా ఉన్నారు సమావేశం. వారిద్దరు ఒకటప్పుడు చూసుకోవడం ఆయన ఇప్పుడు అక్కడ జరిగింది. తర్వాత అందరూ కూడా వచ్చారు కూర్చుంటున్నారు. ఆయన తమాషా ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళందరూ గ్రూప్స్గా వచ్చి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు కొంతమంది రకరకాలు ఉంటారు కదా. మ్యాథ్స్ గారు వచ్చినటువంటి టైం ఇంటి గారి ఇద్దరిని అక్కడ ఆ సమయం సమీపిస్తున్న మనం ధ్యానంలో కూర్చోవాలి. మిగిలినటువంటి వాళ్ళు వారు మన గోష్ఠ వాళ్ళు ఉంటే మనకి మనం చెప్పి ఆ ప్రాంగణంలో ఒక చెట్టుగా కూర్చున్నారు. మనిషి గారికి పక్కన ఆయన గారికి పక్కన రాఘవారు కూర్చున్నవాడు ధ్యానంలో కూర్చున్నారు. మనిషి గారు నిర్దేశించినటువంటి సమయంలో మీరు భయంలో ఉన్నారు. ఆ రామగొడ్డ గారినటువంటి వాళ్ళు వాటి పక్కన భయంలో ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు 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 ఉంటూ ఉన్నారు. అంటే మిగిలినటువంటి వాళ్ళు ఆరాటంగా ఉన్నారు. కొంతమంది ఏమిటో ఆరాటంటే ఎవరో ప్రవేశిస్తారు కుహనంతో ఉన్నారు కానీ ప్రేరేపించారు. మాస్టర్ ఎవరిలో ప్రవేశిస్తుందో చూడాలనుకున్నారు ఆరాటంగా ఉన్నారు కానీ అసలు ప్రేయర్లో ఉండాలి అన్నారు. కొంతమంది మంది వాళ్ళు ఆడే స్పెషల్స్లో ఉన్నారు. మాస్టర్ గారు ఇద్దరు మరి మన పెద్దలు మన ప్రేయర్లో ఉన్నారు. కొంతసేపు ఆ ప్రేయర్ అవుతుండగానే ఈ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరికి కూడా రకోజు ఒక తెలిసింది అని చెప్పి అందరూ దివ్యమైనటువంటి ప్రకాశం ఆ పక్కన వచ్చినటువంటి మాస్టర్ గారు ఇంకే గారు ప్రవేశించినటువంటి వీళ్ళకి జ్ఞానంలో వీళ్ళకి ఆ సన్నివేశం అయిన తర్వాత మాస్టర్ గారు మనం వచ్చిన పని ఏంటో మనం వెళ్ళడానికి లేదు అని వాళ్ళ ముందు వెళ్తారు. మళ్ళీ వెళ్తే ఒకసారి రామకోటి గారు మాస్టర్ గారు చూసుకున్నారు. మాస్టర్ గారు ఇది జరిగినటువంటి సన్నివేశం. ఈ సన్నివేశం జరిగిన తర్వాత నుంచే మాస్టర్ మీకే కాదు సీపీ గారు పిల్లలు పిలిచినటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళకి గొడవ నేర్పించు కాబట్టి ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ అంతా కూడా ఒక పక్కన సీక్వెన్స్ అనమాట. అందుకని ఏ విధంగా ఈకే కాదు వాయిగా ఎలా పెద్దేస్తారని అంటే మనకి అంటే మనకు కన్ఫర్మ్ చేయడానికి అక్కడ పోయింది ఏం లేదు కానీ మనకు అర్థం కావడం కోసం మనవాడు అయితే చాలా మంది కొన్ని డౌట్స్ ఎప్పుడు కూడా ఉంటున్నాయి. ఏమిటంటే ఆ సీనియరే స్వయంగా వారించుకున్నటువంటి గారు మాస్టర్ గారు మరి ఇంకా మాస్టర్ గారు ప్రేయర్ అనేటువంటి విధంగా మరి నాకు తెలిసి ఏనాడు మాస్టర్ గారు ప్రేయర్ అనేటువంటి విషయంలో ఈకే గారు ఏనాడు కూడా ఆ ప్రేయర్ తప్పలేదు. అయితే ఆ ప్రేయర్ సమయంలో ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనుకోండి ఆ తర్వాత చూద్దామని అలా కూర్చున్న కదా ఆయన ఆ ప్రేయర్ అనేటువంటిది వారికి రక్షించాలనేటువంటిది ఒక్క ఒకటే అనేటువంటి అనుకుంటున్నారు. అందుకని అటువంటి సిచ్యువేషన్ వస్తే మాస్టర్ స్మరిస్తూనే ఎవరికైతే అపాయంలో ఉన్నారో వారికి అటెండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా అంటే ఇవన్నీ మనం ఎందుకంటే మాకు మార్గదర్శక మనం ఎలా ఉండాలి ఎవరన్నా ప్రణాళిక నేను అది ధ్యానం చేసుకున్నాను ప్రేర్ చేసుకున్నాను కాబట్టి అంతా ఆయన ఆధారాలు కానీ తెలియదు. ఎందుకంటే మాస్టర్ గారు ప్రణాన్ ట్రీట్ నాకు వస్తుంది ప్రణాన్ ట్రీట్ అనేటువంటిది మాస్టర్ గారు ఫస్ట్
అబ్బాయిలో ఉంటే వాడిని అంటున్నాడు, ఏ రకంగా అంటున్నాడు వాళ్ళు అంటున్నాడు అంటే ఫస్ట్ అది ప్రేత భావమే అంటే వేరు కాదు. అందరి మనకి కూడా సూక్ష్మమైనటువంటి అంశాలని మనం అవగతం చేస్తుంది. ప్రేమ అనేటువంటి తత్వం మనకి తప్పు. ఆ ప్రేమ అనేటువంటి తత్వం ప్రణా ట్రీట్ అనేటువంటిది అప్పుడు కూడా ట్రీట్ చేసేది మనం కాదు, ట్రీట్ చేసేటువంటి మాస్టర్ కాదు. పాపం వచ్చిన వైకుంఠలా కంటాం అది కూడా ఎంతో ఆ పేరు ఆ రకంగా మాస్టర్ గారు తన జీవితంలో ప్రయత్నమైనటువంటిది. అయితే ప్రయత్నం మాస్టర్ గాయత్రి మంత్రం అనేటువంటిది చేస్తాం మరి చేయాల్సా అని తాపత్రిక పెట్టడం సందేహం వస్తుంది. గాయత్రి అంటే అర్థం ధియో యోగ ప్రచోదయా ప్రహాధియ మన మన యొక్క బుద్ధిని నడిపించేటువంటిది వెలుగేదే ఉందో ఆ వెలుగే గాయత్రి. గాయత్రి అంటే స్త్రీ ఆ పురుషుడ వ్యక్తి అంటే భౌతికమైనటువంటి కక్షలు దాటమైనటువంటి సందేహం మన ప్రజెన్స్ అంటే కేవలం ఈ శరీరం మాత్రం ఈ శరీరం మాత్రం తెలిసిదే కదా. ఈ శరీరాన్ని మాత్రమే కన్ఫర్మ్ అనేది పరిమితమయ్యేటువంటిది. ఈ పరిమితి దాటడం అభివృద్ధం అంటే భౌతికమైనటువంటి శరీరానికి మాత్రం ఈ శరీరం అనేటువంటి దాంతో లాక్ అయిపోయి ఉంటే మన బుద్ధి మన మన ప్రజ్ఞ అనేటువంటిది దీన్ని దాటలేక దీనిలో మాత్రమే ఇది మాత్రమే మనం అనుకునేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ నుంచి బయటపడడం అనేటువంటి అభివృద్ధం ఉంటే అంతేగాని అదే శరీరంతో అదే భౌతికమైనటువంటి దాంతో అనుకునేటువంటి దాంతో చెప్పలేదు. అది ఇంపాసిబుల్ అని చెప్పారు ఎవరు పర్లాకసారి అదే భౌతికమైనటువంటి శరీరంతో అలాగే ఉండిపోవడం అనేటువంటిది దృష్టి వ్యతిరేకము అని స్పష్టంగా చెప్పిన భగవంతుడు. శరీరం అనేటువంటి రావడం అనేటువంటిది ఎంత సూర్య శరీరం వచ్చినటువంటి శరీరం కొంతకాలం తర్వాత దాని పరిమితి అయిన తర్వాత శరీరం మళ్ళీ నిజాలు అవడం అయిన తర్వాత మళ్ళీ శరీరం రావడం ఇవన్నీ కూడా కంటిన్యూస్ తస్మాత్ అపరిహార్య ఇది ఎవరు కూడా పరిహరించడానికి వీలేదు. ఎవరు ఈ సృష్టి యొక్క ధర్మాలకు ప్రధానమైనటువంటి ధర్మం సీల్గా సృష్టి ధర్మాన్ని వ్యతిరేకంగా చేసినటువంటి అంటే సార్ ఆ పరబ్రహ్మ చేసినటువంటి వెలుగే సీల్గారైతే ఎవరైతే సిద్ధర్మాలు అనేటువంటి దాన్ని చేశారు దానికి వ్యతిరేకమైనటువంటి చేసేటువంటి కాదు. అందుకని అదే శరీరంతో అలాగే ఉంది కూడా అని మనమైతే మన అర్థం చేసుకుంటే పొరపడుతుంది. ఈ లిమిటేషన్ అనేటువంటిది శరీరానికి మాత్రమే మనం పరిమితం అనేటువంటిది లిమిటేషన్ నుంచి లిబరేట్ అవ్వడం అనేటువంటిది అదే ఉండదు. ఆ లిబరేట్ అయినప్పుడు ఈ లిమిటేషన్ అనేటువంటి మనకు ఉంటుంది అప్పుడు భయం ఉండదు. లేకపోతే ఎన్నున్నా కూడా బాగుంటుంది భయం. ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సిజీ గారు
అలాగే రామకోట మకర శాస్త్రానికి పెట్టినప్పుడు వారు ఏదైతే చెప్పారు అదంతా కూడా ఒకటే అంతా కూడా కంటిన్యూస్గా జరిగేటువంటి పని, దాంట్లో శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి అనేటువంటి సత్యం. ఒక దానంలో ఎలా అయితే మనలు అనేటువంటివి ఉంచబడతాయో అలాగే వాటిని కూడా సూత్రం, ఆ సూత్రమే కంటిన్యూటీ అనేటువంటిది, అదే పరమాత్మ అనేటువంటిది, అదే శయం అని చెప్పుకుంటున్నాను. అందువల్ల మాస్టర్ గారి యొక్క యోగం అంటే మిగతా అన్నింటినీ డిస్కార్డ్ చేసేదాన్ని, మిగతామైన అన్ని చేపడం యోగం ఏంటి? మాస్టర్ సీనియర్ గారి ప్రారంభం చేసుకుంటాం అప్పుడు దాకా మనకున్నటువంటి రామకృష్ణుడి ఫోటోలన్నీ బయట పారేసే అంటే మన అధ్యయనం పడిపడ్డాడు అంటే మాస్టర్ సీనియర్ గారు అంటే ఇవన్నీ కాదు అంటే సీనియర్ గారు కాదు సీనియర్ గారి కృష్ణుడు అంతర్ అదే అంతర్యామి అనేటువంటి భావన పోయి ఈయన వేరు, ఈయనంటే ఆయన మనం వేరు చేస్తున్నాం అంటే వేరు చేస్తున్నాం. మాస్టర్ గారు శ్రీమతి అని వెంకటేశ్వర స్వామి ఆయన స్వతంత్రం చేస్తూ కొంత పద్యాలు రాశారు శ్రీపతి సత్రం. అందులో వాళ్ళు అంటారు వేరే ఎప్పుడో నేను చూసి అతనే వేరే ఉన్న దూరం పొందుతున్నాను అందుకని అసలు మొట్టమొదటి ఫండమెంటల్గా మనం అక్కడ రాలేదు. మన మాస్టర్ సీవిల్ అంటే ఆయన చెప్పిందంటే మనం రోజు చేసేటువంటి మనం మన చుట్టూ చేసేటువంటి వస్తారు చేసేవాళ్ళు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి.
అంతగా చెప్పారు. ఈ విధంగా చేసుకున్నట్టుగా మిగతా చేసుకోవడానికి తెలియదు అంటే అది మిగతా మీద అనుకుంటా ఉంటే అది ఎక్స్క్లూడెడ్ అంటే మనస్సు గారిని నేను భావిస్తా అనుకుంటూనే ఆయన అంతర్యాన్ని కాదని చెప్పి నాకు నమ్ముకున్నట్లే ఆయన అంతర్యాన్ని నీకు భయం అసలు మాస్టర్ గారి అంతర్యాన్ని నిజంగా నమ్ముతున్నావా? నమ్ముతుంటే శివుడైనా సరే కృష్ణుడైనా సరే మొత్తం అది నారాయణ చెప్పినటువంటి చెట్టు బ్రహ్మా నారాయణ శివస్తి నారాయణ చక్రస్తి నారాయణ నారాయణ ఏదైతే సర్వం అని చెప్తే మళ్ళీ అక్కడ అంతా చదువుతాం. మళ్ళీ యువతలు కొంచెం తర్వాత కాదు అంటే మీరు తీరుంది మేము నమ్ముతారు అక్కడ ఒక్కడేమో అక్కడ అది నమ్ము అది నిజంతో సత్యం అని చెప్తే ఇది మరి ఇది ఉండకూడదు లేకపోతే నువ్వు ఈ ఎక్స్క్లూడ్ చేసుకున్నామంటే సత్యం అంటూ పట్టలేదు మాస్టర్ గారే సర్వస్వం నిజంగా విశ్వాసం అంటే ఇవన్నీ తీసే మనమర్చలేదు. ఇది ఎలా ఉంటుందంటే మాస్టర్ సీట్ పెట్టే వేరే పదాం అక్కడే పొరపడతాం వేరే పదం అసలు వేరే చేసుకోవడమే పొరపడతాం మతం కాదు సార్ తీయాల్సింది అనేటువంటిది విశ్వం దివ్య జ్ఞానం అనేటువంటి చెప్పారు. అది ఒకరికి కొంతమంది చేశారు నా దివ్య జ్ఞానం పేరు మీద వాడి జ్ఞానం అనేది కొంతమంది చేయాలి అందుకే అనుభవించారు ఎప్పుడూ తీయాల్సి విశ్వం బిలాంగ్స్ టు కల్ట్ అండ్ సెక్ట్ ఎట్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఆల్ అని సెంటర్ చెప్పారు. ఇలాంటి పొరపాటు పెట్టుకుంటాం కోసం నేను తీయాల్సిన విషయం అంటే అందరి వీడంటే నేను వేరు అలా రాకుండా ఉండడం కోసమే సంకల్పించాలి మనం దేనికి పరిమితం కాదు అని అనుకుంటూ ఒక్కొక్క నేను మీ మాత్రం మిగతావడమంటే వేరంటే అర్థం పరిమితమే అంటే సీవి గారు మనం పెట్టలేదు రాముడు పంపించాలని మనం పెట్టారా? అందుకని ఇవి లిమిటేషన్స్ అనేటువంటివి మన మనసులో ఏవైతే ఉంటే అవి పోవాలి అవి పోతే ఉన్నటువంటిది మొత్తం పరబ్రహ్మమే ఉన్నటువంటిది పరబ్రహ్మమే. అందుకని మనం మాస్టర్ గారు ఏం చేశారంటే ఇటువంటి లిమిటేషన్స్ అనేటువంటిది మనం తెలుపుకుండా ఉండడం కోసమే మాస్టర్ సివి గారు అది మిగిలినటువంటి మాస్టర్ మిగిలినటువంటి మాస్టర్స్ యొక్క రూపాలన్నీ కూడా మనం గురువు పెట్టుకున్నాడు ఇంకా లేకపోతే ఏమంటే మాస్టర్ గారి పట్ల మనం పెట్టి మిగిలినటువంటి మాస్టర్ పరమ గురువులు ఎవరు అంటే మిగతా దైవులు ఎవరు లేరు మాస్టర్ గురువే పరబ్రహ్మం గురువే దైవం కానీ ఆ దైవమే ఈ రూపాలు ఉన్నటువంటిది ఈ రూపాలు ఉన్నటువంటి దైవం ఇది రూపాలు ఉన్నటువంటిది మనకు ప్రత్యక్షమైన గురువు అనేటువంటిది అది మనం పొందవలసినటువంటి అది మన స్థిరం కావాలి. ఇది ఎప్పటికప్పుడు మనకు ఏమవుతుందంటే చుట్టూ దీంట్లో పక్కకి లాగేస్తుంది మన భగవంతుని సంకీర్తి చేసినప్పుడు ఇది సీనియర్ మనకి వ్యతిరేకం అనుకుంటే మన మాస్టర్ గారు ప్రేర చేయడం ఎంతో మాస్టర్ గారు సంకీర్తి చేయడం ఎంతో ఆయన పరబ్రహ్మం ఆ పరబ్రహ్మ రూపే మరి సంకీర్తన అదే కదా భగవంతు నామ సంకీర్తన అనేటువంటి చేయకూడదు మాస్టర్ గారు ప్రేరు చేస్తారంటే అది మనం బట్టి అభ్యర్థన పడండి గురుస్థితి మనం చేస్తుంది మాస్టర్ గారికి స్వాగతం చేస్తుంది మాస్టర్ గారి సంకీర్తన చేస్తుంది మాస్టర్ గారు ఎక్కడైనా సరే సివి గారు పక్కన మనం ఆయన సివి గురువు మనం చేసుకుంటాం సివి గారు సరిత మీరు నామసంకీర్తం చేయద్దు అంటే ఇవన్నీ చేసుకోలేకపోయాం అనుకోవచ్చు లేదు ఒకవేళ మీరు ఇది ఒకటే స్మరణ చేసినా అన్నీ చేసుకున్నంటే అర్థం చేసుకోలేకపోయినప్పటికీ పర్వాలేదు అంత కానీ ఇవి చేయడం చేసుకోవడం అనేది చేయకూడదు చేస్తే కట్టిపోతాయని అనుభవిస్తుంది అంత కాదు అంటే మనకి ఎన్ని చెడ్డ చేసుకోవాలి అర్థం చేసుకుంటాం ది ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆల్ అదర్స్ అనుకుంటే అసలు కాదు అది పట్టబెట్టి ఉన్నాను అసలు అదర్స్ అని లేదు అసలు సంకీర్తం చేసుకున్నా నామపారాయణం చేసుకున్నా సహస్రనామపారాయణం చేసినా మంత్రం ఉపవాసం చేసినా ఏ మంత్రం ఉపవాసం చేయాలి ఏ మంత్రంలో ఉపవాసం ఎలా చేసినా ఉపవాసం చేయాలి ఈరోజు చేసుకో
అబ్స్ట్రాక్షన్ చేస్తాను. ఏం చేసినప్పటికీ కూడా తప్పలేదు. ఏం చేసినా నువ్వు ఈ పరబ్రహ్మం అనేటువంటి దాన్ని లీడ్ చేయాలి. అక్కడ లీడ్ చేసినప్పుడు అక్కడ ఆ సెంట్రల్ పాయింట్ అనేటువంటి ఎప్పుడైతే వస్తా అప్పుడు అన్ని వైపులు ఉన్నటువంటి తెలుగు ఒకటి తెలుగునే అన్ని వైపులు వ్యాపించినటువంటి అనేటువంటి మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది జరిగితే మనకు కన్ఫ్యూషన్ ఉండదు అసలు. లేకపోతే మన కన్ఫ్యూజన్ వెళ్ళినటువంటి వాడిని కన్ఫ్యూజ్ చేస్తాం. భగవద్గీత చెప్పాడు స్వామి బుద్ధి భేదం ఎదురైన జ్ఞాన కర్మసంగిన వాడు ఏదో చేసుకుంటున్నాడు మా స్త్రీ కంప్లీట్ చేస్తాడు ఆయన తప్పుడు చేసేదాన్ని వాడి కంటే జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు. ఈ జ్ఞానం ఎక్కువ ఉంది మాత్రం అవ్వడం బుద్ధి ఆ బుద్ధి భేదం కానీ వాడు ఏదో ఒక నిలబెట్టుకుని ఇదే కనుక్కోవడానికి నేను అనుకుంటున్నాను అనుకుని ఇదేది ఇవ్వండి దాన్ని డివోట్ డివోషన్ ఎనీ మేడర్ అది మనం పన్నెండవ అధ్యాయం స్పష్టంగా చెప్పండి. పరమాత్మ భక్తి యోగం అనేటువంటి దాంట్లో మనకు కావలసినటువంటిది డివోషన్ అనేటువంటి భక్తి అనేటువంటిది ఆ భక్తి అనేటువంటిది వాడు ఏ రూపంలో వచ్చి వాడికి వచ్చినా అందరికీ వస్తే వాడు దాన్ని ఎందుకు ప్రవేశిస్తాడు. అందుకని దాన్ని నువ్వు ఇలాగే ఉండాలనేటువంటి మీరు చెప్పాడు అంటే మనం సీనియర్ చేస్తే మన మనకి మోక్షం వస్తుంది కరెక్ట్గా కాదంటే మనం మతం పెట్టినట్టుకోండి మళ్ళీ ఏదైతే చేయకూడదు చెప్పాడు మనుషులు అదే మనం చేస్తాం. లిమిటేషన్ లిమిట్ చేయకూడదు. అందుకనే మనుషులు గారు ఎప్పుడు ఎక్కడ ప్రేయర్ అనేటువంటి కండక్ట్ చేసినా సరే మనం చెప్పేవాడు ఒకవేళ మీకు పర్సనల్గా ఇంత ముందు ఎవరైనా గురువు ఈ ప్రేయర్లో మీకు స్మరించాడు అంతేగాని మేము చెప్పిన గురువు గారు వాటిని స్మరించాలి అని మీ గురుదేశం ఆ గురువు స్మరించండి అయితే ఏ దగ్గర గురువు పాల్చేస్తాం ఆ దగ్గర స్మరించండి మనం అవసరం రెగ్యులర్గా స్మరణ అనేటువంటిది దానికి సబ్మిట్ అవ్వడం అనేటువంటిది ఇది డివోషన్ అనేటువంటిది ఈ డివోషన్ కోసమే ఉండేటువంటి దాన్ని లేకపోతే మనకి వేరే 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 మతంగా అనుకుంటే మనీ మొత్తం లిమిటేషన్ అనేటువంటిది లిమిటేషన్ దాటించడం కోసమే మన మనసు గారు అది ఈ లైఫ్లోనే ఈ లిమిటేషన్స్ అనేటువంటి దాటి కలిగినట్టయితే దాటి మనందరం మనం దాటలేదు దాడించడం కోసం మనసు గారు ఆయన ఏం చెప్పారంటే నేను చూసుకుంటాను ఏం చెప్పలేదు నువ్వు చేయవలసిందల్లా ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి స్మరించు ఈ లిమిటేషన్స్ నుంచి నేను బయటకి చూడడం నేను చూస్తాను ఎగ్జాక్ట్గా భగవద్గీతలో స్వామి చెప్పి ఒకటి లేదు సార్ సర్వధర్మాన్ని పరిచింది మా ఏమో అహంత్వా సర్వపాపే మోక్షయిష్యామి అదే లిమిటేషన్స్ నుంచి కూడా నేను లిబరేట్ చేస్తాను నేనంటే అక్కడ ధర్మి ఆశ్రయం అక్కడ నేనంటే కృష్ణుడు మాత్రమే అనుకుని కృష్ణుడు యొక్క శరీరం మాత్రమే అనుకున్నాను ఎప్పుడైతే మన శరీరం మాత్రమే అనుకున్నామో ఆ శరీరం ఉండేది ఆయన ఏడనేటువంటి అప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా మన గురుగారి శరీరం అనుకున్నాం నా గురుగారి శరీరం వచ్చేస్తున్నాం నా గురువుగారు లేదు కాబట్టి కొత్త గురువు ఎవరు అంటే అర్థం నా గురువు అంటే వాళ్ళ అర్థాలు ఫస్ట్ థింగ్ మనకు ఫండమెంటల్ ఏంటంటే ఈ శరీరం మాత్రమే అనేటువంటి దాని నుంచి మనం లిబరేట్ అవ్వాలి. ఆ లిబరేట్ అవ్వడం మనం శరీరంలో ఉన్నప్పుడు కావాలి ఎందుకంటే శరీరం మనకి ఇచ్చిందే ధర్మ సాధన కోసం. ఏదైనా సరే సాధన జరగాలంటే శరీరం ఉన్నప్పుడే జరగాలి. శరీరం వదిలేస్తాను మళ్ళీ శరీరం వచ్చినా కంటిన్యూ అవుతున్నాను మధ్యలో ఏమన్నా సాధన కాలం నేర్చుకున్నట్టు ఏంటి చాలామంది అనుకుంటారంటే శరీరం వదిలేస్తే మోక్షం అవుతుంది. శరీరం వదిలేయడం మోక్షం అయితే మనం ఏం చేయక్కర్లేదు ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకటి ఇవ్వడం లేదు అదే మోక్షం అయితే మన ఏంటి హాయిగా మన ఇష్టం వచ్చిన ఒకటి సరిపో అదే మోక్షం అయితే అలా కాదే. అందుకని మన సాధారణ ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ మన శరీరం. అందుకని మనసు గారు చెప్పండి దీని ఫిట్నెస్ జాగ్రత్తగా లిమిట్గా ఉంటాయి. నేను ప్రేరణ కూర్చోలేకపోతానటువంటి స్థితిలో ఉన్నాను కనుక అంటే అప్పటిదాకా ఏమైనా పేరు కానీ నాకు ఏంటంటే ధ్యానం తీరాలనుకునేప్పటికీ పని చేయడం లేదు. అందుకని
దగ్గర సాధారణమైనటువంటి ప్రారంభించాలంటే నీకు శరీరంలో పట్టుతో ఉన్నప్పుడే ప్రారంభించాలి. అంటే కానీ ఒక ఏడు వచ్చిన కాకుండా అనుకున్నటువంటి బాధ్యతలను అప్పటిస్తున్నాను ప్రారంభ చేస్తాను కాబట్టి లేదు ప్రారంభ చేయలేదు ఎందుకు పరిగారు కాబట్టి తనకైపు తంతంకులు పడతూడే అనుగుణందారుడే కొనప్పుడే కాంతాసంతమునప్పుడే మహాకు చెప్పాడు నీకు సాధించాలంటే నీ పళ్ళుపై శరీరం పట్టు తగ్గిపోయిన తర్వాత అప్పుడు నువ్వు సాధన ఏం చేస్తావు మళ్ళీ పెట్టలే నెక్స్ట్లే మళ్ళీ నీ శరీరం కొత్తగిస్తారు అప్పుడు ప్రారంభం చేస్తుందని ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసావంటే చాలా బాధ్యత ఉన్నాయండి మళ్ళీ కూడా అయిపోయింది కూడా చాలా కొంతమంది అన్యాలు పాపం పిల్లలందరికీ కూడా అన్య చేయాలి సమయం చెప్పేసి ఎక్కడా ఉంటుందని పిల్లలందరికీ అందరికీ తలవడికి తలవీ వాళ్ళందరికీ వాళ్ళందరికీ పెళ్లి చేశారు కూడా అయిపోయిందా లేదంటే అసలు మనం మనం కూడా వాళ్ళు ఇవన్నీ అయ్యేప్పటికీ నీకు అసలు సాధనకి నీకు ఊరికి ఎక్కడ ఉంది అసలు గడ్డ కూర్చోలే కూర్చోలే అప్పుడు ఏం చేస్తావు ఎందుకంటే శరీరం సరిగా ఉన్నప్పుడే తన పనిచేయాలి అందుకని యాజమే వాళ్ళు స్టార్ట్ అవ్వాలి అవుతే అప్పుడు ఈ శరీరంలో ఇంకా ఉన్నప్పుడే మనకు రిపెట్టు వచ్చినట్టుంది అప్పుడు మన కంటిన్యూటీకి చాలా అందుకు మాస్టర్ గారు లాంటి పరమగురు ఎందుకు మనకు ఇవన్నీ ఏం చేశారంటే ఎక్కడ ఇది ఫెయిల్ అవ్వకుండా కంటిన్యూటీ అయినటువంటి దాంట్లో మన కనుక బయట పడ్డాము ఇక్కడ మనం ఎన్ని జన్మలు ఎత్తినప్పుడు కూడా కంటిన్యూటీ అనేటువంటి అది మనం కావాల్సినటువంటి అమరత్వం కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అంటారు ఈ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేటువంటిది అమరత్వం అంటే అప్పుడు ఏం జరుగుతుంది ఆ భ్రమం అంటే మనం శరీరాన్ని వస్తూ పోతూ ఉన్నాం మనం మనం కాబట్టి మన అసాధమైన ఉంటాం అప్పుడు ఈ సహసాధకులైనటువంటి వాళ్ళంతా మనం ఎవరైతే ఏ సమయం వాడి యొక్క ఐడెంటిటీ కూడా మనం చూస్తుంది గ్రూప్ లివింగ్ అనేటువంటిది అది సాధ్యం అందరూ కలిసి సాధన చేయడం అనేటువంటిది అది చాలా ప్రధానమైనటువంటి సంబంధించిన మాస్టర్ గారు నువ్వు ప్రేయర్ ఒకటే కూర్చుంది అంటే ఎవరు లేకపోతే నువ్వు చేయాలి ప్రేయర్ ఎక్కడ అర్థం కాదు ఆ టైంకి ఎవరు లేరనుకోండి ఎవరు లేరు కాబట్టి నేను కూడా ప్రేయర్ మానేస్తాను కూర్చుని అర్థం కాదు ప్రేయర్ తప్పకుండా చేయాలి కానీ క్యాన్స్ పాడేది కాదు కనీసం ఇద్దరు ఎప్పుడైనా కూర్చున్నా కలిసి ప్రేయర్ చేయాలి ఎందుకంటే గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది అది చాలా ముఖ్యమైన లిమిటేషన్ దాటాలంటే గ్రూప్ కాన్షియస్నెస్ స్ట్రెంగ్త్ అవ్వాలి గ్రూప్ వర్క్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి ఎందుకని సృష్టిలో ఉన్నటువంటి లక్షణమే దేవతలందరూ కూడా గ్రూప్గా పనిచేస్తుంటారు ఈ మతం సృష్టిలో పనిచేసేటువంటి శక్తులు దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్స్గా పనిచేస్తుంటారు అది సృష్టిలో ధర్మం మన శరీరం ఉంటుంది మన శరీరంలోనే ఎంతమంది దేవతలు పనిచేస్తే మనం ఇలా ఉన్నాం దేవతలు ఎక్కడ కనిపించిన మన శరీరంలో మనకు కనిపించ మనకు కనిపించాల్సినంత బాగులేదు మనం లేదు ఫస్ట్ రెండవది మనకు కనిపించేదాకా మనం వెళ్ళి వెయిట్ చేస్తే మనం ఉంటాం చిన్న ఉదాహరణ మనం తల్లి గర్భం నుంచి రాగానే మనం మనం ఏడుస్తాం తల్లి గర్భం నుంచి వెళ్ళి రాగానే ఫస్ట్ థింగ్ ఏంటి ఆ శిశువు ఏడవడం ప్రారంభమవుతుంది ఉచ్ఛ్వాస విశ్వాస తప్ప స్టార్ట్ అవుతుంది ఆ శిశువు ఎవడో కొత్త వాళ్ళు వాళ్ళు ఏడుస్తారు పుట్టినటువంటి శిశువులు ఎవరో లేదు వాళ్ళు ఏడుస్తారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేటువంటిది ఉచ్ఛ్వాస విశ్వాసం ఈ ఉచ్ఛ్వాస విశ్వాసంలో ప్రాణవాయువు మాత్రమే తెలుసాం ఒక కూర్చుమాయి మాత్రమే వాళ్ళు ఆ శిశువు ఎక్కడ తెలుసు అంటే ఈ కెమిస్ట్రీ తెలిస్తే కానీ ఈ ఉచ్ఛ్వాస విశ్వాసం జరగాలంటే అది జరగడానికి పడతాడు వాడు పెరిగి కలిపాడి ఈ కెమిస్ట్రీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత ఇప్పుడు వాటికి ఎక్కడ కాలేజీ స్కూల్ అని తెలుసుకుందా ఈ లాభం ఈ లాభం తెలిసిన వాడు లాభం ఉండాలి కదా వాడి లాభం ఈ చేత ఆక్సిజన్ మాత్రమే వినిపిస్తున్న వాళ్ళు
కార్బన్ డైఆక్సైడ్ బయట పెరుగుతుంది అంటే ప్రాణాపాన శక్తులు అంట. ఇవన్నీ నడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవతలు. అందుకని ఎంతమంది ఎలా పనిచేస్తున్నారు అందులో లోపల అగ్నిగా పనిచేస్తుంది ఎవరు? అహం వైశ్వాణిన దేహమానసు ప్రాణాపాన సమాయుక్త పచాన్నచతుర్విధం 15వ అధ్యాయం చెప్పాడు స్వామి భగవద్గీత. వైశ్వాన అగ్నిగా నిన్నటువంటిది నేనేనా? నేనంటే నేనంటే పరమాత్మ. అలా ఉండి అందులో ప్రాణాపానమైనటువంటి పనిచేస్తూ లోపల ఆకలి ఎదురైనటువంటి ఆహారం స్వీకరించినటువంటి ఆహారాన్ని దాన్ని మళ్ళీ మనకి వచనం చేయడం అనేటువంటిది ఇవన్నీ మనలో పనిచేసినటువంటిది ఇది మనకు తెలుసా? తెలిసినా మనం ఎంతసేపు గుర్తుంది ఇవన్నీ? వాళ్ళందరూ మనకు గుర్తుంటున్నారా? మనకు ఎంతకంటే ఇంపార్టెంట్ అని మీకు గుర్తుంది అని గుర్తుంటారు. విశ్వాస విశ్వాసం మనకు ఎంతసేపు గుర్తుంటున్నాయండి? మన శ్వాస రాజుకుంటుందో మనం ఎప్పుడైనా మనం గుర్తుంటుందా? 24 గంటలు కొద్ది నిమిషాలు కూడా గుర్తుంటున్నాను. ఇక్కడ అంతకంటే ఇంపార్టెంట్ అయితే ఇంట్లో ఉన్నాం వాళ్ళ విధంగా నీ శ్వాసను పిలుచుకో కాసేపు మనకు వదిలేసేసుకోండి అనుకుంటాం. రోజు మనం చదువుకుంటాం నమస్తే వాయుమేమ ప్రత్యక్ష బ్రహ్మాసి అంటాం. ప్రత్యక్ష బ్రహ్మ నువ్వే అంటాం. ప్రత్యక్ష బ్రహ్మ నువ్వే అనాలంటే కూడా మనం ఆయనే ఉపయోగించలేదు వాయువు. అందుకనే పామేమ ప్రత్యక్షం బ్రహ్మ భవిష్యామి అదే వాయువు గారు. అరే నాయన నాకు ఈ పని ఉంది, ఒక అరగంట సేపు నీ గాలిలో ఉంది, నేను పిలుచుకో నా పని కోసం వస్తానని లేకుండా ఉంటాం. అందుకని మనకు గుర్తుండడం మన శరీరంతో సంబంధం లేకుండా మనతో మనతో పనిచేసేటువంటి వాడు అదే వాళ్ళ దేవత. వాళ్ళ లక్షణం ఏంటి? పరోక్ష ప్రియాని వహి దేవా. ఈ దేవతలు పరోక్ష ప్రియులు అంటే మనకి కనిపించేటువంటి శక్తిగా వినేటువంటి శక్తిగా ఇవన్నీ కూడా పనిచేసేటువంటి వాడు వాళ్ళు. వాళ్ళందరూ కూడా గ్రూప్స్గా పనిచేస్తుంటారు. గ్రూప్ వర్క్ అనేటువంటిది అది సృష్టి అనేటువంటి అందుకని మాస్టర్ గారు ప్లేయర్స్ అనేటువంటిది కూడా గ్రూప్ అని ఆ విధంగా మాస్టర్ శ్రీ గారి యొక్క అనుగ్రహంతో వారు ఇచ్చినటువంటి ఈ ప్లేయర్స్ అనేటువంటి సాధనంతో మనం ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటిది గ్రామీణ విధంగా వారు చేయడానికి సిద్ధంగా ఎప్పుడూ ఉన్నారు. మనం దానికి సహకరించి వారితో సహకరించడం అంటే అర్థమేంటి? మన చుట్టూ ఉన్నటువంటి వారి అందు సద్భావనతో సత్ప్రబంధనతో ఆరాధనా భావంతో సేవాభావంతో అదే మనకి ఆరాధన ప్రధానంగా తీసుకుని మనం మనుషులకు వేరే చేసుకున్నట్లయితే ఉదయం సాయంకాలం క్రమం తప్పకుండా మనుషుల ప్రేరణ చేసినట్లయితే మనలో ఈ రీక్ అరేంజ్మెంట్ అనేటువంటిది వారు తీసుకొచ్చి మన ద్వారా ఈ జరుగుతున్న జరగవలసినటువంటి ఈ సృష్టి అనేటువంటి దాంట్లో మన వంతుగా మన ద్వారా ఏం జరగాలో అది జరిగించేటువంటి విధంగా వారు చూస్తారు అనుగ్రహిస్తారు అనేటువంటిది. అందువల్ల అటువంటి పరమగురు అనేటువంటి మనుషులు గారు అందరు పరమగురు రూపంలో ఉన్నటువంటి ఉద్యోగ వెలువైనటువంటి పరమాత్మ ఆయన స్మరిస్తూ మనం ఈ గురుపూజ మహోత్సవాల్లో పాల్గొన్నాం. ఈ విజయవాడ నగరంలో మనిషి గారి దగ్గరంతా మనం మళ్ళీ ఏర్పాటు చేసుకున్నటువంటి గురుపూజ మహోత్సవాలు ఇవ్వడానికి కూడా మొత్తం కార్యక్రమంలో పాల్గొన్నాం. తర్వాత కార్యక్రమాన్ని వెంటనే వివరిస్తాం.